వెల్కమ్ టు ద కోర్స్. ఈ కోర్సులో బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ గురించి చెప్పబోతున్నాను. అంటే ఈ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటే ఏంది? ఇప్పుడు చూడండి, చాలామంది అట్రాక్ట్ అవుతుంటారు, చాలా ఐటమ్స్కి అట్రాక్ట్ అవుతుంటారు. ఇప్పుడు కొంతమంది ఏం చెప్తారంటే, అరే మ్యాక్డొనాల్డ్స్ పిజ్జా బాగుంది, చాలా బాగుంది, మా ఫ్రెండ్ తిన్నాడంట, చాలా బాగుంది, మనం కూడా తిందాము. కేఎఫ్సీలో ఫుడ్ బాగుందంట, అక్కడ చాలా చికెన్ ఫ్రై మంచిగా ఉందంట, అక్కడ వెళ్ళేసి చికెన్ ఫ్రై తిందాము. అలాగే ట్రెండ్ షాప్లో బట్ట కోట్స్ బాగున్నాయంట, అక్కడ వెళ్ళేసి మనం బాయ్ చేద్దాం, ఎందుకంటే మా ఫ్రెండ్స్ కొన్నారు. అంటే ఇది ఏంటంటే, ఇది ఒక బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటారు దీన్ని. వీఆర్ నేచురలీ అట్రాక్టెడ్, అంటే మనము మన ఎలా ఉందంటే, బ్రాటప్ ఎలా ఉందంటే, మనం నేచురలీ బ్రాటప్ ఉన్నాము. ఎలా అంటే, ఎవరైనా ఏదైనా బాయింగ్ చేస్తే అక్కడ ఆ బాయింగ్ మనం కూడా చేయాలనేది ఉంటుంది. కాబట్టి సోషల్ ప్రూఫ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు మీ బిజినెస్ డెవలప్ చేయాలంటే ఆ క్రేజ్ పెంచండి, ఆ క్రేజ్ని పెంచండి. ఏంటంటే ఈ వీళ్ళు కొంటున్నారు, వాళ్ళు కొంటున్నారు, అవి మా షాప్ నుంచి ఇక్కడ నుంచి కొంటున్నారు, అక్కడ నుంచి కొంటున్నారు, అంటే అక్కడ ఆ బ్రాంచ్ నుంచి ఈ ఐటమ్ కొన్నారు, ఈ బ్రాంచ్ నుంచి ఈ ఐటమ్ కొన్నారు అని అలా మొత్తం సిటీలో మొత్తం ఎఫెక్టివ్గా బ్రాండింగ్ చేయండి. అంటే ఎంతమంది కొంటున్నారు, చాలామంది కొంటున్నారు, చాలామంది అప్రిషియేట్ చేస్తున్నారు అని ఒక బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ని మీరు మీ బిజినెస్లో తీసుకొని వచ్చినండి, అయితే మీ బిజినెస్ అన్నట్టు 100% గ్రో అవుతుంది. ఎందుకంటే పబ్లిక్ జనాలు వాళ్ళు కొంటున్నారంటే మనం కూడా కొందామన్నట్టు ఫీలింగ్ అనేది చాలామందికి ఉంటుంది. అంటే ఆ ఫీలింగ్ని పట్టుకొని, ఆ సైకాలజికల్ ఫీలింగ్ని తెలుసుకొని మీరు ఆ ఎఫెక్ట్ని కరెక్ట్గా యూజ్ చేసినట్టయితే, ఆ సోషల్ ప్రూఫ్లో దాన్ని ఇంక్లూడ్ చేసినట్టయితే అది చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకంటే చాలామంది కొంటున్నారన్నట్టు మీరు డిస్ప్లే చేయాలి, అది చాలా ఇంపార్టెంట్. అది బ్యానర్స్ పరంగా కావచ్చు, లేదంటే ఇంకా డిఫరెంట్ ఐటమ్స్ పరంగా. ఇప్పుడు మీరు చూడవచ్చు, పెద్ద పెద్ద కంపెనీస్ ఏం చేస్తాయంటే పెద్ద పెద్ద బ్యానర్స్ పెడతాయి. బ్యానర్స్ పెట్టిన తర్వాత అక్కడ ఏం చెప్తారంటే, నేను ఇది కొన్నాను, చాలా బాగుంది, నేను ఈ ఐటమ్ కొన్నాను, నేను వాడుతున్నాను, చాలా బాగుంది అన్నట్టు అక్కడ డిస్ప్లే బోర్డ్స్ పెడతారు. దీన్ని బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ అంటారు. దీన్ని యూటిలైజ్ చేస్తే మీకు 100% సేల్స్ అనేవి జరుగుతాయి, గ్రోత్ అనేది ఉంటుంది. ఎందుకంటే మీరు చాలా ఎక్కువ ప్రజల్ని అట్రాక్ట్ చేస్తున్నారు, ఎక్కువ కస్టమర్స్ని మీ షాప్ దగ్గర మీ బిజినెస్లో అట్రాక్ట్ చేస్తున్నారు. కాబట్టి ఈ బ్యాండ్ వ్యాగన్ ఎఫెక్ట్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది, దీన్ని యూస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి నేను వేరే ఐటమ్ గురించి ఇంకా డీటెయిల్ చెప్పబోతున్నాను.